కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు డేట్ ఏంటో తెలుసా? అక్టోబర్ 19. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఐడియా లేదు సార్. సరిగ్గా ఇదే రోజు అంటే అక్టోబర్ 19, 2024 సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి కార్యకర్తల్ని కొట్టి చంపి తలలు పగలగొట్టి నానా అరాచకాలు చేశాడు ఇదే రోజున. ఈరోజు ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ జైళ్ళల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో పోలీస్ ఎంక్వైరీల్లో నడుస్తున్నారు, పోలీసు విచారణలో, కొంతమంది ఏమో దేశాలు వదిలిపెట్టి పారిపోయారు, కొంతమంది ఏమో అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు, కొంతమందినేమో జగన్మోహన్ రెడ్డి తన కొంపలోనే దాచిపెట్టుకున్నాడు. కానీ ఇదే రోజు తేడా చూడండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఒక డెస్ట్రాయర్, చంద్రబాబు నాయుడు గారు ఒక డెవలపరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే అమరావతిలో టెస్ట్ చేశారు, అమరావతి పనులన్నీ మొత్తం అన్ని పరిశీ చేస్తున్నారు. అది జంగిల్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ నుంచి అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. దాని గురించి మొత్తం అసలు పరిస్థితులు అన్ని అధికారులను అప్రమత్తం చేయటం, ఈరోజు మొత్తం అంతా వెళ్ళి ఆ జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత చంద్రబాబు గారు అమరావతిని సందర్శిస్తున్నారు. ఇవాళ పనులు మొదలు పెట్టబోతున్నాం, త్వరలో దాదాపు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ తీసుకొస్తున్నాను, కేంద్రం నుంచి 15,000 కోట్లు మాట తీసుకున్నాను, రాజధాని కోసం మొదటి విడతగా 2,800 కోట్లు విడుదల కూడా చేశారు వాళ్ళు, ఆ పనులన్నీ మొదలు పెట్టాలని చెప్పి ఈయన రాజధాని పనుల మీద ఉన్నారు. ఈరోజు కరెక్ట్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించాడు. వాళ్ళందరూ ఇవాళ చెట్టుకోకడు పుట్టుకోకడు ఎవడకాడు ఇంటర్మ్ ఆర్డర్లు తెచ్చుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం మిగతా వాళ్ళంతా వెళ్ళారు, దేవినేని అవినాష్ కానీ బ్యాచ్ వాళ్ళంతా తలసల్ రఘురాం కానీ వీళ్ళందరికీ బెయిల్స్ ఆర్డర్స్ ఇవ్వలేదు కోర్టు, యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వలేదు. సో తేడా చూడండి, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా. చంద్రబాబు నాయుడు ఏమో ఈరోజు అమరావతి పనుల మీద బిజీగా ఉంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆయన పాలన గురించి కానీ ఆయన తెచ్చిన బ్రాండ్ల గురించి కానీ ఏ విధంగా మాట్లాడాడో చూసాం. అవును, కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత అదే డేట్న ఈరోజు అమరావతిలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా వివరిస్తున్నారు. ఇంకా పైగా నిన్నేమో ప్రెస్ మీట్ కూడా కాదేదో ఒక వీడియో ఒకటి రిలీజ్ చేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టేంత సీన్ ఆయనకి లేదు. ఎవరన్నా క్వశ్చన్ వేస్తే నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. ప్రెస్ మీట్ అని చెప్పి నేను ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, నన్ను నువ్వు ఇదివరకటి లాగానే అబద్ధాలు చెప్పుకుంటే మళ్ళీ గెలిచేవాడు అని ఎవరో అన్నారని, అలాగే లిక్కర్ బూమ్ బూమ్ బీరు లెజెండ్ బీర్ల గురించి మాట్లాడుతున్నాడు, ఈ కూటమి ప్రభుత్వం గురించి అంటున్నాడు. అంటే అది కూటమి ప్రభుత్వంలో అసలు ఆ 2 బీర్లు లేవు, లెజెండ్ లేదు, బూమ్ బూమ్ లేదు, అవి 2 జగన్మోహన్ రెడ్డి తెచ్చినాయి, అయ్యేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఈ ఫేక్ ప్రచారాలు. సార్ ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా కూడా ఏపీ ప్రజలందరికీ తెలుసు ఏ బ్రాండ్లు తెచ్చారు, దానివల్ల ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. విజయవాడ వరదల కోసం 273 కోట్లు ఖర్చు పెట్టేశారని ఏడుస్తున్నాడు. అసలు జరిగిన నష్టం ఎంత, ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని నరకయాతనలు అనుభవించారు, 273 కోట్లు అది చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుంది నాకైతే చేసిన సహాయాలు. 273 కోట్లు కూడా లేకుండా 27 వార్డులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా మునిగిపోయినాయి నీళ్ళల్లో. నువ్వు ఇస్తా అన్న 1 కోటి రూపాయలు ఇచ్చావా? అది కూడా అది మాట్లాడవు కానీ మరి ఇప్పుడు అక్కడ ఖర్చు పెట్టింది మొత్తం దాని గురించి నీకేంది? అసలు ప్రజల సొమ్ముని నువ్వు వాడుకున్నంత ఈజీగా చంద్రబాబు గారికి చేత కాదు వాడుకోవటం. అసలు చంద్రబాబు గారు టైం ఎలా వాడుతున్నారో చూడండి, సంవత్సరానికి 365 రోజులు అంటారు ఆయన, నెలకు 30 రోజులు అంటారు, ప్రతిరోజుకి 24 గంటలు అంటారు, 24 గంటలు గంటకి 60 నిమిషాలు అంటారు, ఆ లెక్కన ఆయన పని చేసుకుంటూ వెళ్తారు. ఈయనేమో రోజు ప్రతిరోజు మనం ఎంత మింగేయాలి ఎంత దోచుకోవాలి డిపిటీ అని చెప్పి ఒకటి పెట్టాడు, దోచుకో పంచుకో తినుకో అని, నేను అదే చేస్తానని చెప్తాడు. కరోనా కన్నా డేంజర్ మనిషి జగన్మోహన్ రెడ్డి.
మరో పక్కన శ్యామలారెడ్డి బయటకు వచ్చి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలా మన సంపద పెంచుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అవన్నీ నేను చెప్తాను మీ అందరికి మంత్రి పదవులు ఇస్తాను మీరందరూ బాగా పనిచేయండి బాగా బూతులు తిట్టండి అందరినీ అని చెప్పి శ్యామలారెడ్డి బయటకు వచ్చి చెప్పింది మీటింగ్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయిపోగానే దీని గురించి ఇక మేము చెప్పేది ఏముంది శ్రీరెడ్డి రెడ్డి చెప్పింది శ్రీరెడ్డి కూడా బాగానే చెప్పింది వంకరమూర్తి దాన్ని తీసుకొచ్చి దానికి పదవులు కట్టుబెట్టి డబ్బులు ఇస్తున్నాడు దాని తెల్లతోలు చూసి దాని వెనకాల పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని అది కూడా అంది శ్రీరెడ్డి కూడా ఆ ముచ్చట కూడా అయిపోయింది మీ గురించి ఇంకా మేము చెప్పేది ఏముంది మీ పార్టీ వాళ్ళే చెప్తారు ఆ పంచప్రభాకర్ వచ్చేమో అని చెప్పి శ్రీరెడ్డి చెప్తుంది పంచప్రభాకర్ చెప్తున్నాడు బోరుగడ్డ అనిల్ కూడా మొత్తం కూడా ఎవరెవరు నన్ను తిట్టమన్నారు మొత్తం చెప్తున్నారు లేదు వాళ్ళిద్దరు పేర్లు చెప్పాడు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు మీ పార్టీ జగన్ మీ పార్టీ గొప్పతనం గురించి మీరే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉంటది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన ఇచ్చిన బ్రాండ్ల గురించి ఆయనే చెప్తున్నాడు శ్యామల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతుంది పంచ ప్రభాకర్ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి సజ్జల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి నన్ను తిట్టమంది అది చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరినీ తిడితేనే నీకు మంత్రి పదవి అని చెప్పారు అందుకని తిట్టాను నేను అవసరమైతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు గారి కాళ్ళు లోకేష్ గారి కాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకోవడానికి నేనైతే సిద్ధమని చెప్తున్నాడు ఆడి అన్ని ఒట్టి మాటలండి ఆడి మాటలు నమ్మి పావుని పావుని నేను మంచిదాన్ని అట్లా అని చెప్పి వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్ అతని మీద ఇంకా 68 కేసులు రెడీగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అందుకని నాటకాలు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా లోపలేసిన రోజున చూడండి ఆడు కూడా ఇలాగే చెప్తాడు లోకేష్ గారికి నమస్కారం చెప్తాను చంద్రబాబు గారికి దండం పెడతాను తప్పు చేశాను పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తాను పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని తిట్టాను వాళ్ళకు కూడా సారీ చెప్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పే రోజు మీరు తొందరలోనే చూస్తారు జగన్మోహన్ రెడ్డిని కూడా లోపల మింగితే ఈ మాటలన్నీ వస్తాయి జగన్ రెడ్డి నోటి నుంచి కూడా భారతి రెడ్డి కూడా మాట్లాడుతుంది తప్పుడు రాతలన్నీ రాశాను మా పేపర్లో తప్పుడు కోతలన్నీ కూర్చొని ఆల్రెడీ మీ సాక్షి ఛానల్ మీద సాక్షి పేపర్ మీద కేసులు నమోదైనాయి కదా నమోదైనాయి లే వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు సినిమాలు చూడండి వేరేగా ఉంటాయి దానికి కొద్దిగా టైం ఉంది టైం ఉంది ముందుంది ముసళ్ళ పండగ ముందుంది ముసళ్ళ పండగ సరే సరిగ్గా 3 ఏళ్ల క్రితం అక్టోబర్ 19 ఈ రోజు రౌడీ మూకలందరినీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టట్ల ప్రతి ఒక్కరిని కూడా పిన్నెల్లి తమ్ముడికి ఉంటది తురక కిషోర్ కి ఉంటది బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వాడు కోతలు రాయడు వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు నాడు కనపడట్ల కనపట్ల కనపడట్ల పేరున కిట్టుగాడు కనపట్ల కనపడట్ల ఈడు మీకు గన్నవరం గాండు వల్లభనేని వంశీ వాడేదో తర్వాత మొన్న వచ్చి కనపడ్డాడు గాని ఆడు కనపడటం కాదు ఎక్కడో ఎవరింట్లోనో ప్రెస్ మీట్ లో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జంపు మళ్ళీ కనపట్ల ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు వాళ్ళు ముగ్గురు కలిసి ముగ్గురు 3 కోతులు కలిసి ప్రెస్ మీట్ ఒక్కోతేమో తిరుమల వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకొని వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ జాయిన్ అయిపోయాడు నువ్వు జుట్టు గీకిచ్చుకుంటారా బాబు నీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అయిపోయింది సార్ ఆడిపోయే దీపానికి వెలుగెక్కువ అనే విధంగా ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఏదైనా కానీ నెక్స్ట్ స్టెప్ ఎవరా అంటే రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజీ ఓపెన్ చేస్తే కొడాల నాని గారి పేరే వచ్చింది కొడాల నాని కాదు జగన్మోహన్ రెడ్డి వస్తాడని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సజ్జల రసం పిండితే మొత్తం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు కొడాలని పేరు చెప్పడు కదా ఇప్పుడు సజ్జలు ఏం చెప్తున్నాడు అంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ 3 మాటలే చెప్తున్నాడు ఇంకేం చేయమంటారు ఇంకా ఏం సమాధానం చెప్పట్లేదు నాకేం తెలియదు అంటున్నాడు గుర్తులేదు అంటున్నాడు మర్చిపోయాను అంటున్నాడు అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటారు పోలీసులు చేయాలో 3rd degree పెడితే గానీ మన సినిమా చూపిస్తే గానీ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులు ఇతని పేరు 121 అవును ఆ మిగతా 119 మంది ఈయన పేరే చెప్పారు ఈయనేమో నాకేం తెలియదు అంటున్నాడు ఎందుకు దేవినేని అవినాశి వీడి పేరే అప్పిరెడ్డి వీడి పేరే తలసేల రఘురాం వీడి పేరే వాళ్ళు మొబైల్ కాల్స్ మెసేజ్లు కూడా చూపించారు అన్ని వీడు పెట్టిన మెసేజ్లు వీడు చేసిన మొబైల్ కాల్స్ అన్ని వినిపించారు పోలీసులకి సో సజ్జల రామకృష్ణారెడ్డికి మొత్తం అంతా దోలు తీరుద్ది దాని తర్వాత బయటకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి
ఏముంది సజ్జలను కూడా ఒకరోజు బోరుగడ్డకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా అన్ని ఇక మొత్తం చెప్తాడు. తాడేక పల్లె కొంప వైపు అంబేద్కర్ గారు గనక విజయవాడలో ఇట్లా చూపిస్తారు చూడండి, ఆ విధంగా వీడు తాడేపల్లి కొంప వైపు చూపిస్తాడు సజ్జల సజ్జల అంబేద్కర్ గారి బొమ్మలాగా. నిజంగా ఆ బొమ్మ ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇంటి వైపే చూపిస్తుందండి. అప్పుడు నాకు ఆ పాట గుర్తుకొచ్చింది, కట్టా సుధీర్ బాబు గారిది పాట ఒకటి ఉంది కదా, అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహిణి అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే అని, అది గుర్తుకొచ్చింది అంబేద్కర్ గారి బొమ్మ చూడగానే. పాట చాలా బాగుంటది, పాట బాగుంటది, ఆ బొమ్మ చాలా బాగుంది, ఆ బొమ్మ చూపిస్తున్న ప్యాలెస్ కూడా అలాగే ఉంటది, ఆ ప్యాలెస్ నే చూపిస్తాడు అంబేద్కర్ గారు. సో చూద్దామండి అక్టోబర్ 19 చంద్రబాబు గారు ఎలా ఉపయోగిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించాడు, ఇదంతా ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇది ఒక్క నిదర్శనం చాలండి. ప్రతి ఒక్క రోజుని చంద్రబాబు గారు ఎలా వాడుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుంటాడు. రాబోయే దీపావళికి కూడా 3 సిలిండర్లు ఉచితంగా చూడండి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ అక్టోబర్ 19 నాడు బోరుగడ్డ అనిల్ కుమార్ ని కలుద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. చంద్రబాబు గారు ఏమో అమరావతి వెళ్ళి అమరావతి పనులు చూద్దాం అనుకుంటుంటే ఈయన వచ్చేమో బోరుగడ్డ అనిల్ కుమార్ ని పలకరించాలని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. కలవమానండి, తర్వాత ఇంకో వీడియో చేద్దాం. మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్ పెట్టేమో మీకు అందరికి సంపాదించుకోవడం ఎలాగ నేర్పిస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, ముందు రాబోయేది మన ప్రభుత్వమే, మీరు అందరూ ఎమ్మెల్యేలు అని చెప్పగానే, ఎమ్మెల్యేలు అని చెప్పగానే ఇవి గాల్లో లేచిపోయింది కాకినాడ కాజా శ్యామలారెడ్డి లేచిపోయి ఇంకా నేనే కాబోయే కాకినాడ ఎమ్మెల్యేనని చెప్పి ఇప్పుడు ఇప్పటివరకు ఏం జరిగింది అమ్మ లోపల మీటింగ్ ఏం జరిగింది ఏం సంభాషించుకున్నారంటే అదే చెప్పాడు మా జగన్ అన్న, అసలు డబ్బు ఎలా సంపాదించుకోవాలి, డబ్బు ఎలా వస్తుంది, ఎలా దోచుకోవాలి, మన ఆస్తుల్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పి చెప్పాడని చెప్పి చెప్పింది. ఇప్పుడు శ్యామల కొత్తగా ఎమ్మెల్యేలు శ్యామల ఒకటి, బోరుగడ్డ అని ఒకళ్ళు, వీళ్ళంతా కొత్తగా మాదిరి దువ్వాడ మాదిరి ఈ మొత్తం వీళ్ళందరూ శ్యామలారెడ్డి చెప్పిన మాటలతో జగన్మోహన్ రెడ్డి కొంప కూల్చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో ఎలా సంపాదించుకుంటాలో ఎలా సంపాదించుకోవాలో చెప్తా అన్నాడు, ఆస్తులు ఎలా పెంచుకోవాలో చెప్తా అన్నాడు, మనందరికి పదవులు ఇస్తా అన్నాడు అని చెప్పి బయటకు వచ్చి చెప్పేసింది. ఇప్పుడు ఈ చదివిన ఈ దిక్కుమాలిన బ్రాండ్లన్నీ మళ్ళీ 29 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అధికారం పొందండి, ఉన్నవాళ్ళు ముగ్గురిని బయటికి పోకుండా కాపాడుకోవడానికి ఇప్పుడు మీటింగ్లు ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకా అధికారం ఎక్కడ ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇస్తారా ప్రజలు, ఏపీ ప్రజలు? మళ్ళీ అబద్ధాలు మళ్ళీ చెప్పి ఉంటే నేనే వచ్చి ఉండేవాడిని అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఈసారి 100 అబద్ధాలు చెప్పినా తొక్క తీసి పారేస్తారు. నువ్వు చేద్దాము అనుకున్న పని ఆల్రెడీ బాబు గారు చేసేస్తున్నారు కదా, ఇంకేముంది రాష్ట్రానికి బాబు గారు అన్ని చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏముంది? ఒక పక్కన రాజధాని చేస్తున్నారు, పోలవరం చేస్తున్నారు, పథకాలు అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పెన్షన్లు ఇచ్చారు అవతాతలకి, 1వ తారీఖున అందరికి జీతాలు ఇస్తున్నారు, రేపు దీపావళి రోజేమో గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, దీపావళి వెళ్ళగానే బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, సంక్రాంతికి ఏమో ఇది అన్నారు, ఇది సంక్రాంతికి ఒక పథకం మంచి పథకం అది రిలీజ్ చేస్తాం, అమ్మ తల్లికి వందనం, తల్లికి వందనం ఉంది, అన్నదాత పథకం ఉంది, 3 సిలిండర్లు ఉంది, ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఉగాదితో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అండి. ఇంకా ఉగాదికి ఉగాది పచ్చడే, పచ్చడే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర వాళ్ళు ఉగాది పచ్చడి, మళ్ళీ ఉగాది పచ్చడి తింటాడు, మళ్ళీ ఇట్లాగా కళ్ళ కద్దుకొని పడేస్తాడు, ఎందుకులేండి? మళ్ళీ చెప్పాడు కదా మొన్నే, ఎవరు లక్ష్మీపార్వతి చెప్పింది కదా, వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్లు కాదు, వాళ్ళు 0.5 హిందువులు 0.5 క్రిస్టియన్లు అని చెప్పింది కదా, సగం హిందువులు. జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ వల్లే వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళే చెప్పాలి. లక్ష్మీ పార్వతి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉండేది, అలాంటిది ఎందుకు తిట్టింది జగన్మోహన్ రెడ్డిని సడన్ గా వచ్చి? ఇప్పుడు అధికారం లేదు, డబ్బులు రావట్లేదు కాబట్టి ఇంకా వేరే పార్టీ వైపు వెళ్ళాలి అని. ఆవిడంటది విజయలక్ష్మి అని పేరు మీకు తెలుసు కదా, రాజశేఖర రెడ్డి భార్య గారు ఆవిడ లక్ష్మీదేవి, ఆయన పేరు రాజశేఖర రెడ్డి అంటే మీకు తెలుసు కదా, ఆయన శివుడు, శివుడు లక్ష్మీదేవి అంట, ఎలా కలిపిందో చూడండి, శివుడు లక్ష్మీదేవి అంట.
శివుడు పార్వతి కాదు, శివుడు లక్ష్మీదేవి అంటే విష్ణుదేవుడును పార్వతీదేవి అన్నట్టుగా ఆ పనికిమాలిన ఉండ మాట్లాడింది. అంటే కరణ్ సింగ్ నోటి మీద ఇజేమ్మ బొమ్మను ఇంకా జగన్మోహన్ రెడ్డిదేమో శివుడి గుడి కట్టినట్టు కట్టాలేమో ఇళ్ళకి కట్టాలి. ఆల్రెడీ ఓ దిక్కుమాలనేవాడే శ్రీకాకుళంలో కట్టాడు గుడి, అది వాళ్ళ దిక్కుమాల పథకాలు పెట్టి గుళ్ళు కట్టి రోజు దండేసి పూజ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి బొమ్మకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి, దండం పెట్టి పిండం పెట్టినట్టు చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు ప్రతి ఒక్క ఇంట్లో నేను చచ్చిపోయే టైంకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నా ఫోటో ఉండాలి. అదే అందుకనే శ్రీకాకుళంలో పిండం పెట్టి దండం పెడుతున్నారు రోజు ఆయన బొమ్మకి. సరే ఓకే చూద్దామండి, ఈ 19వ తారీఖు చంద్రబాబు గారు ఎలా వాడుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుంటున్నాడో, ఎలాంటి నీచ పనులు సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇదే 19వ తారీఖుని. చంద్రబాబు నాయుడు గారేమో ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణాన్ని ఇచ్చే అమరావతిని డెవలప్ చేసే పనుల్లో ఆయన ఉంటే, ఈయనేమో శ్యామలారెడ్డితో మీటింగ్లు, మరో పక్కన బోరుగడ్డతో మీటింగ్లు, మరో పక్కనేమో బ్రాండ్లు ఆయన తెచ్చిన బ్రాండ్ల గురించి పబ్లిక్ మీటింగ్లు పెట్టడం. నేను అబద్ధాలు ఆడి ఉంటే కిందసారిలాగా ఈసారి కూడా అబద్ధాలు ఉంటే నేను గెలిచి ఉండేవాడిని చెప్పడం, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. జగన్మోహన్ కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే చనిపోతారు, నువ్వు తెచ్చిన కల్తీ మద్యం ద్వారా ఆ మద్యం ద్వారా నువ్వే చనిపోతావు. ఇక ఆ మద్యమే నేను ముంచేసిద్ది. జగన్మోహన్ రెడ్డి తాగుతాడా? మందు తాగడు, ఆ కేసులు ఎదుర్కొంటాడు. నువ్వు తెచ్చిన మద్యం నిన్నే ముంచిద్ది. నువ్వు తాగుతావా, నాకు మందు అలవాటు లేదు అంటాడు. నీకు అలవాటు ఉండాల్సిన అవసరం లే, నువ్వు తీసుకొచ్చిన మద్యమే నేను కేసుల్లో ముంచేసిద్ది. సెల్ ఫోన్ లేదంటాడు, సెల్ ఫోన్ ఉంచుకుని అలాగే మందు అలవాటు లేదు అంటాడు, రోజు తాగుతాడేమో నాకు అనుమానం. ఇంక ఆయన మాటలో చెప్పింది ఏది నిజం కాదు, నిజం ఏది ఆయన చెప్పడు, ప్రతిదీ అబద్ధమే మాట్లాడతాడు ఆయన. అబద్ధాలు బాగా చెప్తాడు, బాగా చెప్తాడు. ఇతని గురించి పంచ ప్రభాకర్ చెప్పినంత బాగా మనం చెప్పలేం లేండి. శురువాదమే చుతియా బనాది అని చెప్తాడు. ఇప్పుడు మొత్తం ఈ రంగంతా మాకు బయటపడింది, స్టార్టింగ్ లో మాత్రం మమ్మల్ని కాదు. జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బిందా లేదా అని సీమరాజానే మాట్లాడుతున్నాడు కదా. కూడా రెడ్డి చేస్తారా? సీమరాజ కూడా సీమరాజ వాళ్ళు ఎవరండి? రెడ్డిస్? ఆయన కూడా రెడ్డిస్ కాదే, కాదు కడప రెడ్డిస్ అనుకుంటారు. ఏం మరి అంత ప్రాణం జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనని 30 ఏళ్ళు సీఎం గా చూస్తాను, 175కి 178 స్థానాలు మాయా అంటూ ఉంటారు ఆయన. ఆయన కూడా కడప రెడ్డి గారు అయి ఉంటారు. ఏమో కనుక్కోవాలి. ఓకే అండి, చూద్దామండి. ఈసారి సీమరాజా గారు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడదాం. ఏంటంటే చంద్రబాబు గారు 19 అక్టోబర్ ఇంత అద్భుతమైన పనులు చేస్తుంటే మీరు మీ అన్న ఏంటండి దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారని చెప్పి మాట్లాడదామండి. పెట్టండి సార్ ఒకసారి సీమరాజాతో నాది డిబేట్ ఒకసారి పెట్టండి. మీరే ఒకసారి దొరుకుతారేమో మాట్లాడతాను, ఒకసారి ఆయనతో పిలిచి మాట్లాడి చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.